हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल पॉपकॉर्न टाइम। ई रोजु वीडियो मनम मलयालम मूवी स्टोरी गुरिंचि तेलुसुकुंदाम। ई मूवी स्टार्टिंग लोने ओक फ्लैट एमर्जेंसी लैंडिंग की संबंधी एयर ट्राफिक कंट्रोल सेंटर की ओक अर्जेंट मेसेज वस्तुंदी। कोसम एमर्जेंसी लैंडिंग कोसम रनवे नि क्लियर चेयमनि चेप्पेसि एटीसी की ओक मेसेज पंपिस्तारु। कट चेस्ते नेक्स्ट सीन लो मन हीरोइन पल्लवि तन एनसीसी फ्रेंड्स अंड टीचर्स तो कलिसि ओक टूर की वेल्लाल्सि वस्तुंदी। आ टूर की वेल्ले समयंलो वारु ओक फ्लाइट लो ट्रावेल चेयाल्सि वस्तुंदी। हीरोइन पल्लविकी फ्लाइट एक्कडं फस्ट सारी अयेसरिकी चाला एक्साइटेड गा फील अवुतुंदी। अक्कड टिकेट्स इस्तुन्न वारिकी रिक्वेस्ट चेसि तनकु विंडो सीट वेयिंचुकुंटुंदी। फ्लाइट लो एक्किन तर्वात कूडा तनकु पैलट्लु उंडे काक्पिट् लोकि वेल्लालनि अनिपिस्तुंदी। दानिकोसम अक्कड उन्न सीनियर कैप्टन नि तनु रिक्वेस्ट चेस्तुंदी। कट चेस्ते नेक्स्ट सीन लो पल्लवि कॉलेज लास्ट डे लो ओक डान्स पर्फॉर्मेंस इस्तुंदी। ఆ పర్ఫార్మెన్స్లో తను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటుంది। వెంటనే బయటికి రాగానే తన బాయ్ ఫ్రెండ్ అయిన గోవింద్ అక్కడ పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు। గోవింద్ పల్లవి గురించి చాలా పొసెసివ్గా ఉంటాడు। తనని ప్రతి విషయంలోనూ రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు। అయినా కూడా పల్లవికి గోవింద్ అంటే చాలా ఇష్టం। నెక్స్ట్ సీన్లో పల్లవి ఫాదర్ తనకు ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చి తనని పైలట్ ట్రైనింగ్ కోసం ముంబై పంపుతున్నా అన్న విషయం చెప్పి సర్ప్రైజ్ చేస్తాడు। ఈ విషయాన్ని గోవింద్తో షేర్ చేసుకోవడానికి పల్లవి గోవింద్కి కాల్ చేసి చెప్తుంది। కానీ గోవింద్ మాత్రం చాలా ర్యాష్గా మాట్లాడతాడు, ఎందుకంటే పల్లవి దూరంగా వెళ్ళడం తనకు ఇష్టం ఉండదు। అంటే కొత్త లైఫ్ స్టైల్కి అలవాటు పడిన పల్లవి తనని ఎక్కడ మర్చిపోతుందో, తనకు ఎక్కడ దూరం అవుతుందో అన్న ఇన్సెక్యూరిటీతోటి తను హ్యాపీగా ఉండడు। నెక్స్ట్ సీన్లో పల్లవి గోవింద్ గురించి తన ఫాదర్తో చెప్తుంది। తర్వాత పల్లవి వాళ్ళ ఫాదర్ గోవింద్ని కలవడానికి వెళ్తాడు। గోవింద్తో మాట్లాడిన తర్వాత పల్లవి వాళ్ళ ఫాదర్కి తను నచ్చాడు। అదే విషయాన్ని పల్లవి ఫాదర్ తనకు చెప్తాడు। కానీ గోవింద్ చాలా మంచివాడని, తనను బాగా చూసుకుంటాడని పల్లవి వాళ్ళ ఫాదర్ని కన్విన్స్ చేస్తుంది। నెక్స్ట్ సీన్లో పల్లవి తన ట్రైనింగ్ కోసం ముంబై వెళ్తుంది। అక్కడ ట్రైనింగ్లో తనకు సరియా అనే ఒక ఫ్రెండ్ పరిచయం అవుతుంది। వాళ్ళిద్దరూ చాలా తొందరగానే క్లోజ్ అవుతారు। మన హీరోయిన్ పల్లవి ఆ ట్రైనింగ్ చాలా బాగా కంప్లీట్ చేస్తుంది। తన బ్యాచ్లో తనే ఫస్ట్ ర్యాంకర్గా నిలుస్తుంది। ఒకరోజు ట్రైనింగ్ సెషన్ పూర్తయిన తర్వాత ట్రైనర్ వచ్చి సీనియర్ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి, రిసెప్షన్ దగ్గర ఉండాలి అని చెప్పేసి పల్లవి అండ్ ఇంకొక అతనికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు। పల్లవి వాష్రూమ్లో రిసెప్షన్ దగ్గర ఉండడానికి రెడీ అవుతున్న సమయంలో అదే వాష్రూమ్లోకి ఒక అబ్బాయి ఎంటర్ అవుతాడు। బై మిస్టేక్లో అతను ఆ వాష్రూమ్లోకి ఎంటర్ అవుతాడు। తర్వాత అక్కడ పల్లవి ఉండడం గమనించి సారీ చెప్పేసి బయటకు వచ్చేస్తాడు। వెంటనే పల్లవి కూడా బయటకు వచ్చేస్తుంది। అలా ఆ విధంగా వాళ్ళు ఒక 2 మినిట్స్ మాట్లాడుకుంటారు। ఆ అబ్బాయి పేరు విశాల్। తను ఒక ఎయిర్లైన్ నుంచి ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వస్తాడు। తను ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. ఒకరోజు క్లాస్లో ఉన్న పల్లవికి కంటిన్యూస్గా గోవింద్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది। ఆ వైబ్రేషన్స్కి క్లాస్ అంతా డిస్టర్బ్ అవడంతో అండ్ ఆ ట్రైనర్కి అది వినపడడంతో పల్లవిని నిలబడమంటాడు। అది ఎవరు, నీ బాయ్ ఫ్రెండా అని చెప్పేసి ఆ ట్రైనర్ అడుగుతాడు। కానీ పల్లవి అది చాలా పర్సనల్ క్వశ్చన్ అని చెప్పేసి సమాధానం ఇస్తుంది। ఆ సమాధానం నచ్చిన ట్రైనర్ తన దగ్గరికి వచ్చి, అయితే నిన్ను సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతానని చెప్పేసి తనని ర్యాండమ్గా ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతాడు। వాటన్నిటికీ పల్లవి సరైన సమాధానాలు చెప్తుంది। దానివల్ల షాక్ అయిన ట్రైనర్ తనని క్లాస్లో మొబైల్ ఫోన్ యూజ్ చేయడం తప్పు అని తెలీదా అని చెప్పేసి గట్టిగా చెప్పేసి తనని క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోమంటాడు। బాగా ఫ్రస్ట్రేట్ అయిన పల్లవి గోవింద్కి కాల్ చేసి తన క్లాస్లో ఉండడంగా డిస్టర్బ్ చేసినందుకు గోవింద్ని తిడుతుంది। దీంతో గోవింద్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు। తన హ్యాండ్ని కట్ చేసుకొని ఆ పిక్ని వాట్సాప్లో సెండ్ చేస్తాడు। అది చూసిన పల్లవి వెంటనే గోవింద్ దగ్గరికి వెళ్ళి తనకు సారీ చెప్పి నచ్చజెప్తుంది। అయితే అప్పుడు గోవింద్ ఏమంటాడంటే, తనకు ముంబైలో జాబ్ వచ్చిందని, ఆ విషయం చెప్పడానికి తనకు కాల్ చేశానని చెప్తాడు। దీంతో పల్లవి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది। తన ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న పల్లవి తను అఫీషియల్గా ఫ్లైట్ నడపడానికి కావాల్సిన సర్టిఫికెట్ని తీసుకుంటుంది। తన కళ నెరవేరుతుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది। ఈ మూమెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని తన ఫ్రెండ్స్తో కలిసి ఒక నైట్ పార్టీకి వెళ్తుంది। ఆ పార్టీల మధ్యలో గోవింద్ పల్లవికి కాల్ చేస్తాడు। తను లేట్ నైట్ పార్టీకి అటెండ్ అయ్యానని తెలిస్తే గోవింద్ తిడతాడని చెప్పేసి, తను ఇంట్లోనే ఉన్నానని, పడుకొని ఉన్నానని చెప్పేసి పల్లవి చెప్తుంది। పార్టీ అయిపోగానే పల్లవి తన రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది।
అప్పుడే అక్కడ గోవింద్ తన ఇంటి బయట వెయిట్ చేయడం చూస్తుంది. తను బయట నుంచి రావడం చూసిన గోవింద్ తనని బాగా తిడతాడు. తన గురించి చాలా చీప్గా మాట్లాడతాడు. గోవింద్ మాటలు నచ్చని పల్లవి తనని అక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడుతుంది. అప్పుడు గోవింద్ నుంచి కాల్ వస్తుంది. తను కాల్ అటెంప్ట్ చేసిన తర్వాత గోవింద్ తనకి సారీ చెప్తాడు. కానీ పల్లవి దాన్ని యాక్సెప్ట్ చేయదు. తన మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసి పెడుతుంది. ఇంకా నెక్స్ట్ రోజు పల్లవి బయటికి ఒక స్కూటీ మీద వెళ్తుంటే గోవింద్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ పల్లవి తన దగ్గరున్న గోవింద్ రింగ్ని తనకిస్తుంది. అది గోవింద్ తీసుకోకపోవడంతో తను అక్కడ కింద పడేసి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయే సమయంలో గోవింద్ తన బ్యాగ్లో ఉన్న యాసిడ్ బాటిల్ని తీసి పల్లవి ముఖం మీద వేస్తాడు. దీంతో పల్లవి స్కూటీపై నుంచి పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనకు పల్లవి హాస్పిటల్లో కనిపిస్తుంది. అక్కడికి పల్లవి ఫ్రెండ్స్ వచ్చి డాక్టర్తో ఎంక్వైరీ చేస్తారు. డాక్టర్ ఒక సర్జరీ చేస్తే సరిపోతుందని చెప్తాడు. ఈ ఇన్సిడెంట్ తెలిసిన పోలీసులు పల్లవి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వస్తారు. అప్పుడు పల్లవి గోవింద్ పేరు చెప్తుంది. పోలీసులు పల్లవి ఫాదర్తో ఈ కేస్ కేరళలో నమోదు చేస్తే బాగుంటుందని, ముంబైలో అయితే చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుందని ఒక సజెషన్ ఇస్తారు. దాని గురించి ఆలోచించమని పల్లవి ఫాదర్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో గోవింద్ ఇంటికి పోలీసులు రావడం జరుగుతుంది. పోలీసులు అక్కడ ఉన్న గోవింద్ పేరెంట్స్ని గోవింద్ ముంబై వెళ్ళాడా అని అడుగుతారు. వాళ్ళు అవును అని సమాధానం చెప్తారు. ఎందుకు వెళ్ళాలని పోలీసులు అడగగా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడని చెప్పాడని గోవింద్ పేరెంట్స్ పోలీసులతో చెప్తారు. పోలీసులు వచ్చి గోవింద్తో మాట్లాడతారు. ఈ సీన్ ఇక్కడికే అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో పల్లవి కట్లు విప్పుతారు. పల్లవి అద్దం ముందు నించుని తన ఫేస్ని చూసుకొని వాళ్ళ నాన్నని పట్టుకొని బాగా ఏడుస్తుంది. తన ఫ్రెండ్ పల్లవిని కలవడానికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చాలా బాధపడతారు. నార్మల్ చెకప్స్ చేసిన డాక్టర్ పల్లవి బాగానే ఉంది అని, తను పైలట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, కొన్ని టెస్టులు మాత్రం పెండింగ్ ఉన్నాయి అవి చేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పైలట్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే విజన్. ఒక కన్ను క్లోజ్ చేసి ఇంకో కన్ను ఓపెన్ చేస్తే యాసిడ్ అటాక్ అయిన సైడ్ ఉన్న కన్ను సరిగా చూడలేకపోతుంది. దీంతో ఆ టెస్టులో తను ఫెయిల్ అవుతుంది. దీనివల్ల తనకు వచ్చిన పైలట్ సర్టిఫికేట్ కూడా రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో పల్లవి ఫ్రెండ్ తనకి కాల్ చేసి తను ఫస్ట్ టైం ప్యాసింజర్స్తో ఫ్లైట్ నడపబోతున్నానని, తనకంత కాన్ఫిడెన్స్ లేదని, తనకు పల్లవి హెల్ప్ కావాలని చెప్పేసి తను అడుగుతుంది. అప్పుడు పల్లవి తనని బాగా సపోర్ట్ చేసి మోటివేట్ చేస్తుంది. ఆ సీన్ అక్కడికే అయిపోతుంది. నెక్స్ట్ పల్లవి పైలట్ కావాలనే గోల్ రీచ్ అవ్వలేకపోవడం వల్ల తను ఒక నార్మల్ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంది. అక్కడ తను ట్రైనర్ క్లాస్ చెప్తుండగానే తనకు అది నచ్చక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో గోవింద్ ఫాదర్ పల్లవి ఫాదర్ దగ్గరికి వచ్చి తనని కేస్ వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తారు. అంతలోనే ట్రైనింగ్ నుంచి వచ్చిన పల్లవి అక్కడికి వస్తుంది. వచ్చి ఆ మాస్క్ తీసేసి తన ఎదురుగా కూర్చుంటుంది. దాంతో గోవింద్ ఫాదర్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో పల్లవి ఫ్రెండ్ తనని ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది, ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. అక్కడ అందరు యాసిడ్ విక్టిమ్సే ఉంటారు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత పల్లవి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. రెస్టారెంట్ క్లోజ్ చేసిన తర్వాత అందరూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో పల్లవి ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. తను కాన్ఫిడెంట్గా తన దుపట్టాన్ని తీసి పక్కకు పెడుతుంది. కానీ అక్కడ అప్పుడే ఒక చిన్న పాప ఏడవడం వినిపిస్తుంది. పల్లవి బాధపడి తన ఫేస్ని కవర్ చేసుకుంటుంది. అండ్ అక్కడి నుంచి లేచి తనకు వేరే సీట్ ఇవ్వమని ఆ ఎయిర్ హోస్టెస్ని అడుగుతుంది. విశాల్ తన విజిటింగ్ కార్డ్ని పల్లవికి ఇచ్చి ఏదైనా హెల్ప్ కావాలంటే దానిలో ఉన్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో విశాల్ వాళ్ళు ఎయిర్ హోస్టెస్ని తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. విశాల్ పల్లవి పాత ఫోటోలని చూపించి తనని తీసుకుందామని చెప్పేసి తన క్రూలోని ఒక వ్యక్తికి చెప్తాడు. ఇదే విషయాన్ని తను తన సీఈఓ అయిన వాళ్ళ ఫాదర్కి కన్వే చేస్తాడు. కానీ అక్కడ లేటెస్ట్ పల్లవి పిక్ ఉండడంతో చూసి అందరూ షాక్ అవుతారు. తను మీడియాతోటి లైవ్లో పల్లవిని ఎయిర్ హోస్టెస్గా తీసుకుంటున్నామని అనౌన్స్ చేస్తాడు. ఇది లైవ్లో వస్తుంది. ఇది చూసిన పల్లవి ఫ్రెండ్ తనకి కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతుంది. వెంటనే విశాల్
కాల్ చేసి తన పర్మిషన్ లేకుండా ఎందుకు అనౌన్స్ చేశారని తిడుతుంది. ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత పల్లవి వాళ్ళ ఫాదర్ పల్లవిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది మరొక అవకాశం, ఎందుకు అనుకోకూడదు అని చెప్పేసి తనని మోటివేట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో విశాల్ వాళ్ళ టీం అంతా ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. ఇంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి అందరూ సజెస్ట్ చేస్తారు. కానీ ఆ ఎయిర్లైన్ సీఈఓ, ఆల్రెడీ మనం న్యూస్లో అంతా చెప్పేశాము, ఇప్పుడు వెనక్కి తీసుకుంటే మన కంపెనీ పరువు పోతుంది కాబట్టి పల్లవిని తీసుకుందామని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ సీన్లో పల్లవి Cloud9 ఎయిర్లైన్స్కి వస్తుంది. ఎయిర్ హోస్టెస్కి కావలసిన ట్రైనింగ్ అంతా తను కంప్లీట్ చేసుకుంటుంది. తన ఫస్ట్ ఫ్లైట్ యాజ్ ఎయిర్ హోస్టెస్ స్టార్ట్ అవుతుంది. తను ఫ్లైట్లో డ్రింక్స్ సర్వ్ చేస్తుండగా ఆ ఫ్లైట్లో ఉన్న ఒక పెద్ద ఆయన పల్లవిని పిలిచి హక్ చేసుకుంటాడు, తనని అప్రిషియేట్ చేస్తాడు. దీంతో పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విశాల్ అండ్ పల్లవి చాలా క్లోజ్ అవుతారు. ఒకరోజు విశాల్ తన బర్త్డే ఉందని, పార్టీ ఉందని ఇన్వైట్ చేస్తారు. పల్లవి ఆ పార్టీ అటెండ్ అవ్వడానికి అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. విశాల్ మనసు అర్థమైన పల్లవి తను ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూశానని, తనకు వేరే ఉద్దేశం లేదని చెప్తుంది. దీంతో విశాల్ కూడా అంగీకరిస్తాడు. నెక్స్ట్ సీన్లో పల్లవి మళ్ళీ ఒక ఫ్లైట్ సీన్లో కనిపిస్తుంది. అందులో గోవింద్ కూడా ఉంటాడు. పల్లవి ఫుడ్ సర్వ్ చేస్తుండగా గోవింద్ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. తనకు ఫారిన్లో జాబ్ వచ్చిందని, తనపై ఉన్న కేసు విత్డ్రా చేసుకోమని పల్లవిని రిక్వెస్ట్ చేస్తారు. తను మాటలు నచ్చని పల్లవి హాట్గా ఉన్న వాటర్ తన ముఖంపై పోస్తుంది. గోవింద్ ఎయిర్లైన్ టీమ్కి రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాడు. రిటర్న్గా పల్లవిపై కంప్లైంట్ ఇస్తారు. నెక్స్ట్ సీన్లో విశాల్ అండ్ పల్లవి మాట్లాడుకుంటారు. తనపై కంప్లైంట్ వచ్చిందని, ఇప్పుడు తన చేతిలో ఏమీ లేదని, 1 మంత్ నోటీస్ పీరియడ్ ఉందని, ఆ 1 మంత్ పీరియడ్ సర్వ్ చేయమని అడుగుతాడు. దీనికి పల్లవి ఓకే అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ కనిపించిన సీన్ కనిపిస్తుంది. ఫ్లైట్లో ఉన్న సీనియర్ పైలట్ అన్కాన్షియస్ అవ్వడంతో అక్కడ వేరే ఎవరైనా సర్టిఫైడ్ పైలట్ ఉన్నారా అని చెప్పేసి ATC వాళ్ళు అడుగుతారు. దానికి నెగటివ్ అని ఆన్సర్ వస్తుంది. అంటే ఆ ఫ్లైట్లో ఎవరు కూడా సర్టిఫైడ్ పైలట్స్ లేరు అని. కానీ పల్లవి వచ్చి ఆ పైలట్ సీట్లో కూర్చుంటుంది. పల్లవి తన ఇన్స్ట్రక్షన్స్ని ATCకి పంపిస్తుంది. కానీ ATC వాళ్ళు దీనికి అంగీకరించరు. తనని వెంటనే కాక్పిట్ నుండి బయటికి వెళ్ళమని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు విశాల్ని పిలిపించి పల్లవితో తనని వెంటనే బయటికి వెళ్ళమని చెప్పమని చెప్తారు. విశాల్ పల్లవితో మాట్లాడుతూ తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉందని, తను ఇది చేయగలదు అని తనని మోటివేట్ చేస్తారు. కాక్పిట్లో ఉన్న ఇద్దరు పైలట్స్ ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే తనకు కనిపించడం లేదు అని పక్కకున్న పైలట్ చెప్తాడు. కానీ తనకు కనిపిస్తుంది అని చెప్పేసి పల్లవి కాన్ఫిడెంట్గా చెప్తుంది. అండ్ ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేస్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇంకా పల్లవి 1 మంత్ నోటీస్ పీరియడ్ అయిపోవడంతో తను విశాల్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్తుంది. కానీ అంతకుముందు ఇంకొక లాస్ట్ ఫ్లైట్ ట్రావెల్ చేయాల్సి ఉంది అని చెప్పేసి విశాల్ చెప్తాడు. గోవింద్ తనకు 5 సంవత్సరాల జైలు శిక్ష పడిందని తెలిసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. పల్లవి ఫ్లైట్ ఎక్కగానే అందులో మనకు ఇష్యూ వచ్చినప్పుడు ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ అందరూ అక్కడ ఉండడం జరుగుతుంది. అందులో ఒక చిన్న బాబు వచ్చి పల్లవికి ఒక రోజ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్తాడు. అలాగే అందరూ అక్కడ చప్పట్లతో పల్లవిని అప్రిషియేట్ చేస్తారు. పల్లవి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇదే ఈ సినిమాలో లాస్ట్ సీన్. మూవీ మోరల్ ఏంటి అంటే, మన గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మన అందం, మన సర్కమ్స్టాన్సెస్, మన సిచ్యువేషన్స్ ఏవి కూడా మనకు గోల్కి అడ్డు కాదు. మనం 100% కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన గోల్ని అచీవ్ చేస్తాం. ఇదే ఇందులోని మోటివేషన్.